ఎంతో మందికి పేరు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరో కాదు మల్లికార్జున్ గారు. మాకు మల్లికార్జున్ రావు గారికి ఒకసారి గట్టిగా సూపర్. సిట్టింగ్ దేర్ లిసనింగ్ టు మిస్టర్ శ్రీరామ్, మిస్ శృతి, 18 ఏళ్ళ వర్ష గారు, ఐ థింక్ ఐ కెన్ యూస్ దాట్. ఐ ఓన్లీ హ్యాడ్ అ డౌట్, మిస్ వర్ష, 3.5 ఏళ్ళ అమ్మాయిని మరి స్కూల్లో చేర్పించానన్నారు, మీరేమో నిన్నే 18 అన్నారు. ఓకే, ఐ ఓన్లీ హ్యాడ్ ద డౌట్. ఓకే, మేబీ ఆఫ్టర్ 10 times, మేబీ 18 years. ఓకే, 10 times 15, గుడ్. ఇట్ వాజ్ రియలీ ఇన్స్పైరింగ్, యువర్ టాక్ వాజ్ సో నైస్. ఆంటర్ప్రినర్షిప్ గురించి చాలా చాలా మాట్లాడారు. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మీలో చాలా చాలా ఫోటోగ్రాఫ్స్ని నేను ఇక్కడ చూడాలనుకుంటున్నాను, ఆ స్క్రీన్కి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ రైట్ సైడ్. ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ 6 new photographs అవు దేర్. మీరు చూడగలిగితే ఆ లాస్ట్లో ఉండే 6 new photographs ఇంతవరకు ఎక్కడ మనం ఇంపాక్ట్లో వాడుకోలేదు. ఆంటర్ప్రెన్యూర్స్ని మనం పిలిచాం ఇంపాక్ట్కి, ఇది 20వ సంవత్సరం, 2 decades, అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో 20వ సంవత్సరం మీతోనే చేస్తున్నాం. మీ అందరికీ గ్రేట్ క్లాప్స్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ అటెండింగ్ ద గ్రేట్ షో, 3 days show. నేను వీలైనప్పుడల్లా వచ్చి ఇంపాక్ట్లో కూర్చు ఉంటాను, నిన్న కూడా వచ్చాను, నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను. ఐఎమ్ రియలీ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ టైం. ఒక్కొక్క 1/2 నిమిషం, ఒక్కొక్క నిమిషం ఇక్కడ కూర్చోగలిగితే అద్భుతాలు మైండ్లోకి ఇంజెక్ట్ అవుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ గ్రేట్ షో ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఇది 3వ ఇంపాక్ట్. 2016లో 20 ఇయర్స్ వచ్చాక మేము అనంతపూర్లో చేసాం, నల్గొండలో చేశాక, అనంతపూర్, నల్గొండ, కరీంనగర్, 4వ ఇంపాక్ట్ నేను వచ్చాను. ఐఎమ్ దేర్, ఐ వాజ్ దేర్ ఇన్ ఆల్ ద 3, 4th one, అండ్ ఇది ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ 20 ఇయర్స్ ఇన్ హైదరాబాద్. లాంగ్ బ్యాక్ మేము 8 days, 10 days, 15 days చేసేవాళ్ళం. ఒక్కొక్క ఇంపాక్ట్ మేలో చేసేవాళ్ళం, సంవత్సరానికి ఒక్కసారి చేసేవాళ్ళం. ఇప్పుడు చూడండి, 3వ నెల, జస్ట్ దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్ ఆఫ్ 3rd month, అండ్ దిస్ ఇస్ అ 4th ఇంపాక్ట్. యూ కెన్ అండర్స్టాండ్ హౌ దిస్ ఇంపాక్ట్ ఈస్ గెటింగ్ ద రిసీవింగ్. వండర్ఫుల్, వండర్ఫుల్, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మాకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్లీ మీ డాక్టర్ పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు అండ్ గంపా గారు ఆర్ ట్రావెలింగ్ టు సమ్ ప్లేస్. ఎండమూరి గారికి ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ని గంపా గారిని అడిగారు, విత్ గంపాస్ పర్మిషన్, నిజం చెప్పు అన్నం మీద ఒట్టేసి నీకు ఇంపాక్ట్ చేస్తే ఏం డబ్బులు రావా అని అడిగారు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ క్వశ్చన్, బట్ యూనో సడన్లీ ఎండమూరి సార్ ఆస్డ్ మిస్టర్ గంపా, నిజం చెప్పు గంపా, అన్నం మీద ఒట్టేసి ఇంపాక్ట్ చేస్తే నీకేం రాదా? ఏం రాదు సార్, అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను. కుడోస్ టు గంపా, కంగ్రాట్స్, థ్యాంక్స్, యూనో వండర్ఫుల్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు మిస్టర్ గంపా. మీలో చాలామంది గంపా గారి సెషన్ లైవ్లీ వినలేదు, లైవ్లో వినలేదు. నౌ యూ గోన్ టు హ్యావ్, అసలు ఈ 3 రోజుల సెషన్స్ అన్నీ కలిపితే ఒక ఎంత ఎనర్జీ మీకు వచ్చిందో అంత ఎనర్జీ మీకు గంపా గారి సెషన్తో రాబోతుంది. అండ్ ఐఎమ్ సో లక్కీ, ఐఎమ్ గోయిన్ టు లిసన్ హీ సెషన్ వన్స్ అగైన్ టుడే అలాంగ్ విత్ యూ. ఐఎమ్ గోయిన్ టు హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ గల టైమ్ విత్ ఆల్ ఆఫ్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, కోయిన్సిడెంట్లీ మై అకాడమీ, నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ, ఈజ్ ఆల్సో సెలబ్రేటింగ్ 20th ఇయర్ నౌ. దిస్ ఇయర్ 2016 ఈజ్ 20 ఇయర్స్ ఫర్ అస్. ఇట్స్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్. మేము పాత రోజుల్లో ఇంపాక్ట్ చేసేటప్పుడు మీలాగా పార్టిసిపెంట్స్ ఉత్తరాలు రాసేవాళ్ళు, పోస్ట్ కార్డ్తో రాసేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు ఎస్ఎంఎస్ లేవు, మొబైల్ ఫోన్స్ లేవు. ఐ రిమెంబర్ వీ యూస్ టు గివ్ సెషన్స్ ఇన్ జేఎన్టీయూ కాలేజ్, కేశవ మెమోరియల్, వైశ్య హాస్టల్, ఇలా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశాక ఇలాంటి మహానుభావులు, జనార్దన్ రెడ్డి గారు లాంటి మహానుభావుల వల్ల మనకి ఇలాంటి హరిహర కళాభవన్, రమణ గారి లాంటి మహానుభావుల వల్ల, లాస్ట్ ఇయర్ మన కృష్ణమోహన్ గారు, వీళ్ళందరూ చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు మనకి హరిహర కళాభవన్, ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ హాల్ విచ్ ఈస్ అరౌండ్ యూనో 1500+ కెపాసిటీ ఉండే ఒక మంచి హాల్ ఏదైనా సిటీలో ఉందంటే ఇదే. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు తెలంగాణ గవర్నమెంట్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, ఈజ్ బీన్ వెరీ కైండ్ టు గివ్ అస్ దిస్ హాల్. మనందరికీ ఇలాంటి ఫెసిలిటీ చేశారు. నౌ ఐల్ హ్యావ్ ఎ స్మాల్ షో. ఇందాక వీరందరూ మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది మేము రెగ్యులర్గా వచ్చే వాళ్ళని కొంచెం తగ్గించాలి ఈ సెషన్స్ అని అనిపిస్తూ ఉంది. అండ్ వీల్ ట్రై టు రెడ్యూస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్స్, కొన్ని తీసేసి మీలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ అక్కడ రావడానికి ఐ యామ్ రెడీ టు వర్క్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్.
from now. I'm ready to work from background. And I'm expecting, we are all expecting me, Gampagaru, Yanamurigaru, Patabramgaru, Mevanta Kalispanjestu untam. We're all expecting you to come to these photographs very, very soon. Chapandi, Rundela Tarata, Mudela Tarata, Edel Tarata, now I have a 100 crore company. Nadagiraka Padmudvela Kotla company undipudu. Nakinda Padiadondalmandi Panjasna and Chapandi. Next 2 years Tarata, 4 years Tarata, 5 years Tarata, Randi. Nothing will happen overnight. Are conducted handwritten based, yes or no? Yes. So if that is true, you need to do something on handwriting. Kachitanga miru rata marchipokodadu, handwriting baga nerchukovali. Use cheyandi technology, use cheyandi. Nenu kuda Facebook lo untanu, nenu kuda WhatsApp lo untanu, nenu kuda system vadtanu, na phone lo kuda oka stylus undi, nenu kuda margadarshilo cheranu. Kani miru pen teeskuni paper meda rayadam marchipothe, you will definitely have lot of difficulties. Iroju ilanti laptops, tabs, mobile phones, touch screen models enni vastunnayo correct ga anni models lo raaskune notebooks kuda vastunnayi meer gamanistunnara, anni models lo raase pens kuda vastunnayi meer gamanistunnara. Oka 15 20 years back enta adbhutamaina pens undevu kadu, ippudu meer chudandi enta adbhutamaina pens vastunnayi ante, starting from 1-2 rupees, you have a pen worth of 8 crore rupees, which is sold now. 8 crore rupees vilavina pen okati undante meer aashcharyapotharu, my dear friends. Mobla ane oka pen untundi, cross ane oka pen untundi, alage pentel ane oka pen untundi. Chala isomers, calligraphy instruments konni untayi, kanisam 10 lakhs 15 lakhs petti oka pen kontaru, ee roju kuda kontunnaru. So ante that means handwriting is existing. నేను చెప్తాను మీకు హ్యాండ్ రైటింగ్ అంటే కరెక్ట్గా ఏంటో. దిస్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్ యాక్చువల్లీ. వీ సిన్సియర్లీ బిలీవ్ దాట్ హ్యాండ్ రైటింగ్ యాజ్ ఎ బ్రెయిన్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ని మేము హ్యాండ్ రైటింగ్ అంటే నమ్మం. ఇట్స్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్. యువర్ బ్రెయిన్ దట్ రైట్స్ ఆన్ ద పేపర్, నాట్ యువర్ హ్యాండ్. దట్స్ వై దేర్ ఆర్ నో టూ ఐడెంటికల్ హ్యాండ్ రైటింగ్స్ అబ్జర్వ్డ్ సో ఫార్. నేనేం పెద్దగా నేర్చుకోలేదండి, నాకు ఒక 130 ఫాంట్స్ వచ్చు అంతే. 130 రకాలుగా నేను ఇంగ్లీష్లో రాస్తాను, ఒక 19 రకాలుగా తెలుగులో రాస్తాను. నాకు పెద్ద టైం కూడా ఏం పట్టలేదు, 20 ఇయర్స్ పట్టిందంతే. సో ఫర్ ద పాస్ట్ 20 ఇయర్స్ నేను ఒక 2000 పెన్నులు కొనుక్కున్నాను అంతే ఇప్పటి వరకు. సో ఆల్ ద ఇంటర్నేషనల్ వరల్డ్ బెస్ట్ బ్రాండ్స్ అన్ని నేను సంపాదించగలిగాను. ఒక 1000 స్కూల్స్కి వెళ్ళి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాను, నేనేం పెద్దగా తిరగలేదు. ఆంటర్ప్రెన్యూర్స్ అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, నాకు ఆనందం అనిపించింది. ఓ 20 ఏళ్ల క్రితం నేను కూడా అలాగే ఆలోచించాను, పర్లేదే అనిపించింది. అండ్ ఎగ్జాక్ట్లీ యాజ్ మిస్టర్ శ్రీరామ్ వాస్ టెలింగ్ యూ, 1000 days, if you can invest seriously, your business is going to be very strong. 1996 I have started, my dear friends. 99 middle varaku nen enno sarlu enno vandala mandiki already ippudu cheppa, ippudu varaku cheppanu, ippudu malli cheptunanu. I have personally invested 1000 days with a hand on my heart. I can tell you, I have invested 1000 days without single pie, without single training program, without encouragement, without any support. I have waited for 1000 days. Today I have my brand and I don't stop, and journey continues. Idela velipothu untundante endukante malli inko kotta pan chestam kabatti velipothu untundi journey ante. So I don't do just like, you know, ABCD nerchukondi, handwriting practice cheyandi, copywriting cheyandi. That's not my style. Handwriting ki mind ki unna sambandham cheptanu. Impact lo vyaktitva vikasanni bodhistaru, mee mind gurinchi meer telusukondi, mee potential meer telusukondi ani bodhistaru. ఆ ఇంపాక్ట్లో వచ్చి నేను హ్యాండ్ రైటింగ్ గురించి డైరెక్ట్గా చెప్పకుండా PDTH అనే ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకొచ్చాను మీకోసం, మై డియర్ ఫ్రెండ్స్. దాని పేరు ఎక్స్పాన్షన్, పర్సనల్ డెవలప్మెంట్ త్రూ హ్యాండ్ రైటింగ్. చేతి రాత ద్వారా వ్యక్తిత్వ వికాసం.
ఏమిటవుతుంది? మీరు ఒక లెటర్ని కొంచెం మార్చి రాయగలిగితే ఏమవుతుంది? ఇల్లెజిబిలిటీ నుంచి లెజిబిలిటీకి మీరు మార్చగలిగితే ఏమవుతుంది? ఒక నిమిషానికి మీరు 10 పదాలు మాత్రమే రాయగలిగితే, మా ఇన్స్టిట్యూట్కి వచ్చాక లెజిబిలిటీ చెదిరిపోకుండా నేను 16 పదాలో 17 పదాలో నేను ఒక నిమిషానికి మీ చేత రాయించగలిగితే ఒక వినీల్ కృష్ణ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ బయటకు వస్తారు, ఐఐటిఎన్స్ బయటకు వస్తారు, ఫ్లో పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ థాట్ ప్రాసెస్ చాలా వేగంగా అవుతుంది, క్యుములేటివ్ థింకింగ్ వస్తుంది, అనలిటికల్ థింకర్స్ మీరు అవుతారు. వీ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్ ప్రూఫ్. హ్యాండ్ రైటింగ్ మార్చుకోవడం ద్వారా మనస్తత్వంలో మార్పులు వస్తాయి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. పీడిటిహెచ్ పర్సనల్ డెవలప్మెంట్ త్రూ హ్యాండ్ రైటింగ్ అనే ప్రోగ్రామ్ ఐ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ టు గివ్ యూ. సో దిస్ ఇస్ హౌ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఇంక్ పెన్. మిగతావన్నీ నాకు పెన్నులు కాదు, ఇంక్ పెన్ ఒకటే నాకు పెన్. అండ్ దిస్ ఇస్ మై కోట్. హ్యాండ్ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ రైటింగ్. భగవంతుడు చేతిని చేతిరాత కోసం సృష్టించలేదు, ఒకవేళ భగవంతుడు ఉంటే, ఇన్ కేస్. లేదా ఆంథ్రోపాలజీలో మీరు తీసుకున్న హ్యాండ్ వాజ్ నాట్ బేసికలీ డిజైన్డ్ ఫర్ హ్యాండ్ రైటింగ్. అసలు హ్యాండ్ ఫంక్షన్స్ ఏంటంటే, ఏదైనా ఒక వస్తువుని విసరడం లేదా తుంచడం లేదా గట్టిగా పట్టుకోవడం, ఇలా మొయ్యడం, ఇలాంటివి బేసిక్ ఫంక్షన్స్ అంతే. హ్యాండ్ రైటింగ్ వాజ్ నాట్ దేర్. ఆంథ్రోపాలజీ మీరు చదివితే బిగినింగ్ డేస్లో హ్యాండ్ రైటింగ్ ఉండేదా? లేదు. మొన్న మనకు తెలిసిన విషయాల్ని ఇంకొక జనరేషన్కి తెలియజేయడానికి, మనతో పాటే ఆ విజ్ఞానం అంతా ఆగిపోకుండా ఇంకో జనరేషన్కి తెలియచేయాలంటే ఒకే ఒక మార్గం, ఆ రిప్రజెంటేషన్, చేతి రాతతోనో బొమ్మలతోనో ఏదైనా రాస్తే అది ఇంకో జనరేషన్ కూడా అనుభవిస్తారు, వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవుతారని హ్యాండ్ రైటింగ్ మొదలైంది. సో మీ హ్యాండ్ రైటింగ్ బాగున్నా బాగలేకపోయినా అది దేవుడికి సంబంధించిన విషయం కాదు. నేను పుట్టుకతో ఇలా పుట్టాను, నాకు పుట్టినప్పటి నుంచి నా హ్యాండ్ రైటింగ్ ఇలాగే ఉంది, నా హ్యాండ్ రైటింగ్ మారదు అనే విషయాన్ని మీ మైండ్లోంచి తీసేయండి. అందుకే నేను ఈ కొటేషన్ మీకోసం ఈరోజు ఫ్రెష్గా తయారు చేసుకుని తీసుకొచ్చాను. బికాజ్ హ్యాండ్ ఈజ్ నాట్ బేసికలీ డిజైన్డ్ ఫర్ రైటింగ్ పర్పసెస్. ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ ఆర్ డిఫరెంట్. జువాలజీ చదివిన వాళ్ళకి, ఆంథ్రోపాలజీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఎ స్కిల్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్స్ ఎ స్కిల్. ఇంకేమైనా స్కిల్స్ ఉన్నాయా సార్ అంటే, నేను చెప్పగలను, నడవడం అనేది ఒక స్కిల్, మాట్లాడడం అనేది ఒక స్కిల్, స్విమ్మింగ్ ఒక స్కిల్, మౌంటనీరింగ్ ఒక స్కిల్, హ్యాండ్ రైటింగ్ కూడా ఒక స్కిల్లే. మీరు ఎవరి సహాయం లేకుండా నడవగలిగితే, ఎవరు మీకు అన్నం తినిపించకుండా మీరే మీ అన్నం మీరు తినగలిగితే, అందరూ బాగా రాయవచ్చు. ఎవ్రీబడీ కెన్ రైట్ వెల్. దాట్స్ మై మినిమం గ్యారంటీ. ఎంత టైం పడుతుంది సార్? ఒక వారంలో నేను హ్యాండ్ రైటింగ్ మార్చుకోవచ్చా? ఒక నెలలో నా హ్యాండ్ రైటింగ్ మార్చుకోవచ్చా? చేతిరాత ద్వారా మీరు మనస్తత్వాన్ని కూడా మార్చేస్తా అంటున్నారు, మరి ఎంత టైం పడుతుంది అంటే, ఫర్ సంబడీ ఇట్ విల్ టేక్ 1 అవర్, ఫర్ సంబడీ ఇట్ విల్ టేక్ ఎ వీక్, ఫర్ సంబడీ ఇట్ విల్ టేక్ ఎ మంత్. అదేదో సినిమాలో చెప్పినట్టు మారుతుంది. అర్థమైందా? ఒక వారంలో అయినా మారుతుంది, నెలలో అయినా మారుతుంది, 2 నెలల్లో అయినా మారుతుంది, కానీ మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. నేను ఇలా పెట్టుకొని చెప్పకపోయినా మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఐ విల్ గివ్ యు ఎ ప్రూఫ్. టిఐపి ఈజ్ ద ప్రూఫ్. టిప్ అని నేను ఒక చిన్న ఆక్రోనిం తయారు చేశాను మీకోసం. టి ఫర్ టెక్నిక్స్, ఐ ఫర్ ఇంట్రెస్ట్, పి ఫర్ ప్రాక్టీస్. నా దగ్గర టెక్నిక్స్ మాత్రమే ఉన్నాయి, మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉందా? కొంచెం ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఇంట్రెస్ట్ ఉందా? చాలా ఇంట్రెస్ట్ ఉందా? చెప్పలేనంత ఇంట్రెస్ట్ ఉందా? ఇది అబద్ధం. మేబీ చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, చెప్పలేనంత హ్యాండ్ రైటింగ్ ఎవరికి ఉండదు. ఆంటర్ప్రెన్యూర్షిప్ ఏనో గొప్పవాళ్ళు కావాలి, ఐ బిలీవ్ దాట్. ఓకే, చెప్పలేనంత ఇంట్రెస్ట్ సార్, నిజం సార్, చచ్చిపోతాను సార్, అంత లేదు. ఓకే, మేబీ చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ప్రాక్టీస్ చేస్తారా? పక్కా? నాట్ లైక్ December 31st నైట్ తీసుకున్న నిర్ణయాల్లాగా కాదు. రేపటి నుంచి జిమ్కి వెళ్ళి రేపటి నుంచి, అలాంటివి కాదు. అలా కాకుండా నిజంగా ప్రాక్టీస్ చేయగలిగితే నేను కొన్ని టెక్నిక్స్ ఇస్తాను. రెజల్యూషన్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఇలాంటి రెజల్యూషన్స్ మన బాగు కోసం ఉపయోగపడేవి, ఖచ్చితంగా ఉపయోగపడేవి నేను చెప్తాను. 21 డేస్ ప్రాక్టీస్ చేయండి మా డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ఏ పనైనా సరే, యూ కెన్ మేక్ ఎ హ్యాబిట్, బ్రేక్ ఎ హ్యాబిట్ జస్ట్ బై ప్రాక్టీసింగ్ ఫర్ 21 consecutive days. అంతే. ఈరోజు నుంచి మీరు 4 గంటలకు లేవాలనుకుంటే 21 రోజులు లేయండి, తర్వాత మీకు అలారం అవసరం లేదు. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటే 21 రోజులు చేయండి, అది అలవాటు అయిపోతుంది, రిజిస్టర్ అయిపోతుంది పర్మనెంట్గా. ఏదైనా ఒక చెడ్డ పని ఉంది 21 డేస్, దాన్ని చేయకుండా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి, 21 డేస్ తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోతారు. యూ కెన్ మేక్ ఎ హ్యాబిట్, బ్రేక్ ఎ హ్యాబిట్ జస్ట్ ఇన్ 21 డేస్. హ్యాండ్ రైటింగ్ గుడ్ హ్యాబిట్ ఆ బ్యాడ్ హ్యాబిట్? మంచిదే కదా. సో నేను 4 రకాల హ్యాండ్ రైటింగ్స్ చూశానండి, 500,000 శాంపిల్స్ కలెక్ట్ చేశాను నేను ఇంతవరకు 20 సంవత్సరాల నుంచి.
పన్నెండు దేశాలు తిరిగి, మన తెలుగు 23 జిల్లాలు తిరిగి 500,000 శాంపిల్స్ నేను కలెక్ట్ చేయగలిగానండి. నాకైతే 4-4 హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ కనపడ్డాయి. గుడ్ హ్యాండ్ రైటింగ్, బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్, వెరీ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, అంతే, ఇంకేముండవు. సో మీది బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ అయితే గుడ్ చేసుకోవాలి, గుడ్ అయితే బెటర్ చేసుకోవాలి, బెటర్ అయితే బెస్ట్ చేసుకోవాలి, బెస్ట్ అయితే బెటర్ దాన్ బెస్ట్ చేసుకోవాలి. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్కోప్ టు ఇంప్రూవ్. టిఐపి అనే మూడిటిని జస్టిఫై చేయండి చాలు. ఒక పెద్ద డ్రాయింగ్ చార్ట్ మీద పెద్ద లెటర్స్ రాసుకోండి, టిఐపి అని రాసుకోండి. టెక్నిక్స్ మీకు బాగా అర్థమైపోతే టీ మీద టిక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ సూపర్గా ఉందంటే ఐ మీద టిక్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత, నెల తర్వాత ఆ పి మీద కూడా టిక్ చేయండి. ఈ మూడింటిని ఒక్కసారి మీరు జస్టిఫై చేయగలిగితే ఎనీ స్కిల్ ఈజ్ కంఫర్టబుల్, ఎనీ స్కిల్ యూ కెన్ మాస్టర్, నాట్ ఓన్లీ హ్యాండ్ రైటింగ్. సో ఐ విల్ షో యూ ఫ్యూ టెక్నిక్స్. చాలామంది, సార్ నేను ఎడం చేత రాస్తాను, నేను కుడి చేత రాస్తాను, ఏ చేత రాస్తే మంచిది, అసలు యాక్చువల్గా హ్యాండెడ్నెస్కి ఏమైనా ఒక అర్థం ఉందా? లెట్ మీ ఆస్క్ యూ మై డియర్ ఫ్రెండ్స్, హౌ మెనీ ఆఫ్ యూ రైట్ విత్ లెఫ్ట్ హ్యాండ్ హియర్? ప్లీజ్, ఒక చేయి ఇక్కడ కనిపిస్తుంది నాకు, అక్కడ 2, 3, 4 చూడండి. మిగతా వాళ్ళందరూ ఒకసారి వెనక్కి తిప్పి చూడండి. కనీసం 10 హ్యాండ్స్ కూడా లేవు చూడండి. అప్రాక్సిమేట్లీ యూనో మేబీ లెస్ దెన్ 10 హ్యాండ్స్ ఆర్ రైజ్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంతే అరౌండ్. కానీ ఇంకా ఎక్కువ ఉంటారు మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ. ఏమిటవుతుందో ఇప్పుడు చెప్తాను, వినండి జాగ్రత్తగా. మీలో ఎంతమందికి మీరు ఎడం చేత్తో రాయడం మొదలు పెడితే మీ మదరో, మీ గ్రాండ్ మదరో, మీ గ్రాండ్ ఫాదరో, ఫాదరో ఫోర్స్ చేసి, నో 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 నైచేలేగా, లెఫ్ట్ హ్యాండ్తో కాదు కుడి చేత్తో రాయని ఫోర్స్ చేసి మిమ్మల్ని కుడి చేత్తో రాపించిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారో చేతులు ఎత్తండి ప్లీజ్. అది గుర్తున్న వాళ్ళు ఇప్పుడు ఒకసారి అందరినీ చూడండి, ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయో చూడండి. ఐ కెన్ సీ సమ్ 30-40 హ్యాండ్స్ హియర్. దట్స్ మై లైఫ్ ప్రాక్టీస్ మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ డూయింగ్ ఎ రీసెర్చ్ ఆన్ దిస్ నౌ. లెఫ్ట్ హ్యాండెడ్నెస్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. దురదృష్టవశాత్తు దక్షిణ భారతదేశంలో చాలామందిని ఎడంచేతి వాడటంతో పుట్టిన వాళ్ళని అనుకోకుండా బలవంతంగా కుడి చేతి వాడటానికి మారుస్తున్నారు. చేంజింగ్ హ్యాండెడ్నెస్ ఈజ్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టేకింగ్ ద గాడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ యువర్ హ్యాండ్స్, విచ్ ఈజ్ రాంగ్. దయచేసి మీరు ఫ్యూచర్లో మీ అక్కయ్య వాళ్ళ అబ్బాయో, మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయో, ఫ్యూచర్లో ఎవరైనా మీ పిల్లలో ఎవరైనా సరే ఎడం చేత రాయడం మొదలు పెడితే కంగ్రాట్స్, ఓకే చెప్పండి, ఓకే లెట్ దెమ్ కంటిన్యూ విత్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండెడ్నెస్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అలాగని రైట్ హ్యాండెడ్నెస్ చాలా గొప్ప అంటే అది కూడా డాక్యుమెంట్ ప్రూఫ్ ఏం లేదు. సో రైట్ హ్యాండ్తో రాస్తే గొప్పవాళ్ళు అవుతారా, లెఫ్ట్ హ్యాండ్తో రాస్తే గొప్పవాళ్ళు అవుతారా అనే దానికి ఇంతవరకు ప్రూఫ్ లేదు. మీకు ఎవరైనా లేదు, వాళ్ళు ఎడం చేత రాస్తున్నారు కాబట్టి అంత గొప్పవాళ్ళు అయ్యారు, కుడి చేత రాస్తున్నారు కాబట్టి అంత గొప్పవాళ్ళు అయ్యారని ఎవరైనా అంటే అబద్ధం అని నమ్మద్దు. మీరు నమ్మకండి దయచేసి. ఓకే, అరౌండ్ 10% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్స్. ఇక్కడ కూడా ప్రూవ్ అయిపోయింది చూసారా మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం మీద 10 మంది కూడా లేరు మామూలుగా. కానీ ఎంతమంది ఎడంచేతి వాటం నుంచి కుడి చేతి వాటకు మారారు అంటే మనకు 10% వచ్చేసారు ఇక్కడ చూడండి. దట్స్ వాట్ ఈస్ కరెక్ట్. సో 8-10% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్స్. ఇక్కడ మీకు 3 బొమ్మలు కనిపిస్తున్నాయి. షార్ప్నర్, మనం ఈరోజు స్టేషనరీ స్టోర్లో వాడే కొనుక్కునే షార్ప్నర్ కుడి చేతి వాటం వాళ్ళ కోసం మాత్రమే తయారు చేయబడింది. ఇట్ ఈజ్ డిజైన్డ్ ఫర్ రైట్ హ్యాండర్స్, ఇట్స్ నాట్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్. ఎస్ నో? మనం వాడే కత్తిర కుడి చేతి వాటం వాళ్ళ కోసం మాత్రమే. ఎడంచేతితో పాపం వాళ్ళు కత్తిరించలేరు, ఎడంచేతి వాళ్ళకి మౌజ్ లేదు, ఎడంచేతి ఆపరేట్ ఎడంచేతి వాటం వాళ్ళకి ఇక్కడ లేవు. ఐ కెన్ షో యూ ఫ్యూ డివైజెస్ హర్ష, ఫ్యూ థింగ్స్, ఓపెన్ ఇట్. ఐ కెన్ షో యూ ఫ్యూ డివైజెస్. సో దిస్ ఈజ్ అ షార్ప్నర్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్. ఐ బోర్డ్ ఇట్ ఇన్ అదర్ కంట్రీస్, వేరే కంట్రీలో నాకు దొరికింది ఇది. దిస్ ఈజ్ అ స్పెషలీ డిజైన్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్. అండ్ దిస్ ఈజ్ అ పెన్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్. ఎడం చేతి వాటం వాళ్ళ కోసం ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు పెన్ని ఇక్కడ పట్టుకుని ఇలా క్లిక్ చేసి ఇలా రాస్తారు. సో దిస్ ఈజ్ ద వే దే టీచ్ ఇన్ ద బిగినింగ్. దిస్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఓకే, యూ వాంట్ టు సీ ద వీడియో? కెన్ వి స్వాప్? ఎస్. సో దిస్ ఈజ్ ద వన్ చూడండి, దిస్ ఈజ్ అ డిఫరెంట్ షేప్. ఎడం చేత్తో రాసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళ కోసం చూడండి, ఇక్కడ ఈ ఇండెక్స్ ఫింగర్ వస్తుంది, ఇలా చేస్తారు. రాసేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తారు వాళ్ళు, అండ్ ఇట్స్ ఆఫ్. దిస్ ఇస్ అ స్పెషల్ పెన్ డిజైన్, కొంచెం డిఫికల్టీస్ ఉన్న వాళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్తో. చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ నేను చూశాను పైనుంచి రాస్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ కోసం కొన్ని స్పెషల్ పెన్స్ కూడా తయారు చేశారు. దిస్ ఈజ్ అ పెన్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ విత్ ఎ డిఫికల్టీ, విత్ ఎ రైటింగ్ డిఫికల్టీ. చూసారు ఇక్కడ ఒక చిన్న షేప్ ఉంది.
సో అక్కడికి వాళ్ళ ఇండెక్స్, అక్కడ వాళ్ళ మిడిల్ ఫింగర్ వెళ్తుంది, థంబ్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇండెక్స్ ఫింగర్ ఇక్కడ నుంచి వస్తుంది. దిస్ ఇస్ ఎ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ ఎస్పెషలీ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్ దెర్ ఇస్ ఎ స్కేల్. ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ స్కేల్ డిజైన్డ్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్. లెఫ్టీస్ స్కేల్, లెఫ్టీస్ రూల్ అని మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో దిస్ ఇస్ డిఫరెంట్. వాళ్ళు ఎడం చేత్తో ఇట్లా పట్టుకుని, ఇలా కుడి చేత్తో స్కేల్ పట్టుకుని ఇలా ఎడం చేత్తో రాయడానికి ఇక్కడ నెంబర్స్ ఉంటాయన్నమాట. దిస్ ఇస్ ఎ స్కేల్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్. సో లెఫ్ట్ హ్యాండర్స్ డోంట్ వరీ, దేర్ ఆర్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్. దిస్ ఇస్ అ క్యాలిగ్రఫీ బుక్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్ విచ్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అండ్ దేర్ ఇస్ అ స్పెషల్ థింగ్. మన దగ్గర ఎందుకు అంత లేవంటే 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ ఆ 10% కూడా మార్కెట్ ఎంత ఉంటుంది, వాళ్ళు నిజంగా ప్రొడ్యూస్ చేయగలరా లేదా అమ్మగలరా లేదా ప్రాఫిట్స్ వస్తాయా లేదా అనే డౌట్స్తో చాలామంది ప్రొడక్ట్స్ తయారు చేయట్లేదు. కానీ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో బుక్ ద ప్రొడక్ట్ అండ్ ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు స్పెషల్ ప్రొడక్ట్స్. మోస్ట్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 44th ప్రెసిడెంట్ ఒబామాతో కలిపి చాలామంది అమెరికన్ ప్రెసిడెంట్స్ లెఫ్ట్ హ్యాండర్స్. సో లెఫ్ట్ హ్యాండర్స్ని ఎప్పుడు చులకన చేయకండి, వాళ్ళ కోసం ఒక స్పెషల్ డే ఉంది. August 13th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. August 13th ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు. మరి రైట్ హ్యాండర్స్కి ఏం లేదు, ఎందుకంటే మెజారిటీ కాబట్టి దేర్ ఇస్ నో డే ఫర్ రైట్ హ్యాండర్స్. అండ్ దిస్ ఈజ్ ఎ పర్సన్, హ్యాండ్ రైటింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, ఎంతూజియాస్ట్లకి ఒక పర్సన్ పేరు మీకు తెలియాలి. జాన్ హ్యాన్కాక్ అనే ఒక పేరు. ఈ జాన్ హ్యాన్కాక్ అనే వ్యక్తి ఎవరంటే, హీఈస్ ఎ పర్సన్, ఇఫ్ యూ కెన్ షో దిస్ స్లైడ్. జాన్ హ్యాన్కాక్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ హాజ్ సైన్డ్ ఆన్ అమెరికన్ డిక్లరేషన్. అమెరికన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు డిక్లరేషన్లో ఫస్ట్ సైన్ చేశారు ఆయన. పెద్ద బోల్డ్గా ఉన్న సిగ్నేచర్ కాబట్టి, చాలా ఆర్టిస్టిక్గా చేశారు కాబట్టి, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది అమెరికాలో, వాళ్ళు ఈయన బర్త్డేని January 23rd హ్యాండ్ రైటింగ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అమెరికన్ ఇండిపెండెన్స్ డేకి సంబంధించింది కాబట్టి. నౌ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కోట్ బై అవర్ మహాత్మా గాంధీ. ఎంత చదువు చదివినా సరే మంచి చేతిరాత లేకపోతే మీ చదువు పూర్తి కానట్టే, ఎంతసేపు మేకప్ వేసుకున్నా పెదవుల మీద చిరునవ్వు లేకపోతే మీ మేకప్ పూర్తి కానట్టే అంటారు మహాత్మా గాంధీ. సో యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ద థింగ్ విచ్ ఈస్ ఎ టూల్ విచ్ విల్ కంప్లీట్ యువర్ బేసిక్ ఎడ్యుకేషన్. మీరు బీఏ చదివారా, బీటెక్ చదివారా, ఎంటెక్ చదివారా, ఇవన్నిటికీ పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే మీ చేతిరాత చాలా బాగున్నప్పుడు. మన మనసులో భావాల్ని వేరే వాళ్ళకి మన పరోక్షంలో తెలియజేయడానికి చాలా చాలా చక్కగా ఉపయోగపడే ఒక అద్భుతమైన టూల్, ఒక అద్భుతమైన పరికరం చేతిరాత. చూడండి, మనం అందంగా ఉండాలని, మంచి బట్టలు వేసుకోవాలని, చాలా చక్కగా మాట్లాడాలని ఇలా అనుకుంటామో, అలాగే మన హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండాలని అనుకుంటాం. When you write something on a piece of paper, if it's beautiful, people appreciate you. Meeku appude em anipistundi, oh thank you ala anipistundi, you know, you have that feeling. Nen chusanu chaala schools lo, colleges lo, a student with a beautiful handwriting is having more confidence levels. Aa confidence levels kachithanga vere vaatilo kuda pan chestayandi. Manchi chethiraatiki upakraminchandi, ee roju nunchi practice cheyandi. This is the way you have to hold your writing instrument. Nen marchipokunda eppudu cheptu untanu, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ సరిగా పట్టుకోకపోతే మీకు సరైన హ్యాండ్ రైటింగ్ రాదు. 1 inch తర్వాత పట్టుకోవాలి, మిడిల్ ఫింగర్ ఖచ్చితంగా కిందే ఉండాలి, థంబ్ ఒకవైపు, ఇండెక్స్ ఫింగర్ ఒకవైపు ఉండాలి. ఖచ్చితంగా ఓవర్లాప్ చేయకూడదు. ఇఫ్ యూ ఓవర్లాప్ యువర్ ఫింగర్స్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు రైట్ మోర్ దాన్ 7 minutes మై డియర్ ఫ్రెండ్స్. ఎర్గోనమిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. నేను ద బెస్ట్ ఫిజియోథెరపిస్టులతో మాట్లాడాను ప్రపంచంలో, దాదాపుగా 20-25 ఫిజియోథెరపిస్టులతో నేను మాట్లాడాను. న్యూరో ఫిజిషియన్స్తో నేను మీకోసం మాట్లాడాను. ఎందుకు కొంతమంది పిల్లలకి చేనేపు వస్తుంది, ఎందుకు 10 నిమిషాలు రాగానే మెడనేపు వస్తుంది, ఎందుకు వాళ్ళ ఫింగర్స్ అన్నీ ఇలా అయిపోతాయి, ఇక్కడ ఉబ్బెత్తుగా వస్తుంది, ఒక చిన్న బుడిపిలాగా వస్తుంది కొంతమందికి అంటే, పోస్చర్స్లో ప్రాబ్లం, పొజిషన్స్లో ప్రాబ్లం. 2 వేళ్లతో పట్టుకోకండి, 4 వేళ్లతో పట్టుకోకండి, 10 వేళ్లతో పట్టుకోకండి, 3 వేళ్ళు. ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు దీన్ని. మిడిల్ ఫింగర్ ఎప్పుడు కింద ఉండాలి, 1 inch తర్వాత పట్టుకోవాలి, థంబ్ ఇండెక్స్ ఫింగర్స్ అలా పెట్టి వెనక వైపు ఖచ్చితంగా పెన్ కది టచ్ అయ్యేలాగా చూసుకోండి. మీ పెన్ వెనక భాగం భుజం కేసి చూస్తూ ఉండేలాగా చూసుకోండి. ఈ పిక్చర్ మీరు చూస్తే కరెక్ట్గా సర్కిల్ ఉండేది పెన్ అనమాట. సో ఆ యాంగిల్ కరెక్ట్గా పెన్ యాంగిల్ అలాగే పెట్టుకుని రాయండి. నిన్న ఎండమూరి సార్ కూడా అడిగారు, మీ దగ్గర బుక్స్ ఉన్నాయా, పెన్స్ ఉన్నాయని. రాయండి, నేను ఒక లైన్ చెప్తాను. విల్ ట్రై టు వర్క్ ఆన్ దిస్ లైన్. టుడే ఈజ్ ద 3rd day of March 2016. రాయండి, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాయండి. డోంట్ ట్రై టు బి వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ యువర్ రైటింగ్. టుడే ఈజ్ ద 3rd day of March 2016 and I am attending a transforming session called Impact. And I am attending a transforming session called Impact. Impact అనేది అని డబుల్ కోట్స్లో పెట్టండి. సో దట్స్ యువర్ హ్యాండ్ రైటింగ్ మై డిఫరెన్స్. రాసేటప్పుడు పెన్ ఎక్కడుందో చూసుకోండి.
ఏ ఫింగర్ ఎక్కడుందో చెక్ చేసుకోండి. మిడిల్ ఫింగర్ ఖచ్చితంగా కింద వైపు ఉండాలి, థంబ్ ఒక వైపు ఉండాలి, ఇండెక్స్ ఫింగర్ ఒకవైపు ఉండాలి. ఓవర్లాప్ కాకూడదు. ఓవర్లాప్ అయ్యి ఇలా ఓవర్లాప్ చేసి ఒక సున్నా పట్టడానికి ట్రై చేయండి, పాడైపోతుంది. సో ఓవర్లాప్ చేయకండి. థంబ్ కానీ ఇండెక్స్ ఫింగర్ కానీ ఖచ్చితంగా ఓవర్లాప్ కాకూడదు. అటు ఒకవైపు, ఇదొక వైపు, అదొక వైపు ఉండాలి. ఎడం చేతితో రాసేవాళ్ళైతే ఇలా పట్టుకుంటారు, కుడి చేతితో రాసేవాళ్ళైతే ఇలా పట్టుకుంటారు. దట్స్ ఇట్. మంచి పొజిషన్స్ రాశారా అందరూ? కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కరెక్టా, నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కరెక్టా? కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కరెక్టే, నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కూడా కరెక్టే. రాసినప్పుడు వేరే వాళ్ళకి అర్థం కావాలంతే. లెజిబిలిటీ ఈజ్ ద మెయిన్ పాయింట్. యూ రైట్ నాన్ కర్సివ్, యూ రైట్ కర్సివ్, ఎనీథింగ్. లుక్ ఎట్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాండ్ రైటింగ్. నేను ఇప్పుడు ఒక స్లైడ్తో మీకు సీక్రెట్ చూపిస్తున్నాను. మీరు రాసిన లైన్ ఒక 2-3 మినిట్స్లో నేను మీకు చేంజ్ చేయబోతున్నాను. గోల్ అనే ఒక వర్డ్ కనిపిస్తోందా మీకు స్క్రీన్ మీద? 4-4 లెటర్స్ ఉన్నాయి. మీరు మారండి ప్లీజ్. ఇంత సెటప్ ఇప్పుడు మార్చరు. ఓకే, యూ హ్యావ్ టు చేంజ్. GOAL. జీ అనేది లోయర్ జోన్ లెటర్, ఓఏ అనేవి మిడిల్ జోన్ లెటర్స్, ఎల్ అనేది అప్పర్ జోన్ లెటర్. అంతే. మీరు 100 పేజీలు రాయండి, 12 సబ్జెక్ట్స్ రాయండి, 3 రకాల లెటర్స్ ఉంటాయి. లోయర్ జోన్ లెటర్ లైక్ జీ, మిడిల్ జోన్ లెటర్స్ లైక్ ఓఏ, ఎల్ అనేది అప్పర్ జోన్. ఇందాక మీరు ఒక మాట రాశారు, టుడే ఈజ్ ద 3rd day of March 2016 అని రాశారు, చూసారా? అందులో చూసుకోండి మీ మిడిల్ జోన్ లెటర్ సైజ్ ఎంత ఉంది, మిడిల్ జోన్కి అప్పర్ జోన్కి రిలేషన్ ఎంత ఉందో చూసుకోండి. 1:2 ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ అనే వర్డ్లో ఏ ఉంది, ఆర్ ఉంది, హెచ్ ఉంది. ఆర్ ఈజ్ అ మిడిల్ జోన్ లెటర్, హెచ్ ఈజ్ అన్ అప్పర్ జోన్ లెటర్. మీ ఆర్ కంటే హెచ్ 2 టైమ్స్ పైకి వెళ్తుందా లేదా చెక్ చేసుకోండి. ఇఫ్ యువర్ హెచ్ ఈజ్ మోర్ దెన్ 2 టైమ్స్, ఆర్ ఇఫ్ యువర్ హెచ్ ఈజ్ నాట్ ఇన్ 2 టైమ్స్, ఆర్ ఇఫ్ యువర్ మిడిల్ అండ్ అప్పర్ జోన్ లెటర్స్ ఆర్ నాట్ ఇన్ 1:2 టైమ్స్, యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. మీ మిడిల్ జోన్స్కి అప్పర్ జోన్కి 1:2 కాకుండా 1:1.5 ఉన్నా, 1:1 ఉన్నా, 1:4 ఆర్ 1:5 ఉన్నా మీ హ్యాండ్ రైటింగ్ పాడైపోయినట్టు లెక్క. ఈ పదం ఎందుకు బాగా కనిపిస్తుందంటే, నా ఓఏతో కంపేర్ చేస్తే ఎల్ సరిగ్గా 2 టైమ్స్ పైకి వెళ్ళింది, జీ సరిగ్గా 2 టైమ్స్ కిందకు వచ్చింది. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోయేలోపు అన్ని జోన్స్ ఉన్న పదాలు కొన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. వీలైతే ఇంక పెన్తో ప్రాక్టీస్ చేయండి. అన్ని జోన్స్తో రావట్లేదు సార్ అంటే, ఫస్ట్ మిడిల్ అండ్ అప్పర్ జోన్తో మాత్రమే కొన్ని పదాలు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. టోటల్, హ్యాండిల్, టేబుల్, ఎట్, ఇలాంటి పదాలు కొన్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత మిడిల్ అండ్ లోయర్ జోన్స్తో మాత్రమే కొన్ని పదాలు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. బట్ యూ మేక్ ష్యూర్ దాట్ దే ఆర్ మెయింటైన్డ్ ఇన్ 1:2 రేషియో. అప్పుడు అన్ని జోన్స్లో ఉన్న పదాలు తీసుకోండి. ఆమె సైకాలజీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్. నన్ను గ్రాఫాలజిస్ట్ అంటారు మిత్రులారా. గ్రాఫాలజిస్ట్ అంటే ఎవరంటే, ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే కేవలం చేతిరాత మాత్రమే చూసి వాళ్ళ మనస్తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషించే వ్యక్తిని గ్రాఫాలజిస్ట్ అంటారు. సౌత్ ఇండియాలో ఐఎమ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ గ్రాఫాలజిస్ట్. హ్యాండ్ రైటింగ్ ఎవరైనా మీకు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్తే, మీకు గ్రాఫాలజీ గురించి తెలుసా అని అడగండి, మీకు క్యాలిగ్రఫీ గురించి తెలుసా అని అడగండి, మీకు గ్రాఫోథెరపీ గురించి తెలుసా అని అడగండి, ఈ మూడిటి గురించి తెలిసిన వాళ్ళు మీకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వాళ్ళని నెత్తిని పెట్టుకోండి, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని గుండెల్లో పెట్టుకోండి, 21 రోజులు ప్రాక్టీస్ చేయండి, మీ లైఫ్ మారిపోతుంది అంతే. ఇందాకటి దాకా మీరు విన్నారే బోల్డ్ అన్ని సెషన్స్, నిన్న మొన్న ఈరోజు ఎన్నో సెషన్స్ విన్నారే, అవన్నిటిని మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఇంప్లిమెంట్ చేయాలంటే, మీ హ్యాండ్ రైటింగ్లో మిడిల్, అప్పర్, మిడిల్ అండ్ లోయర్స్ కరెక్ట్గా కోఆర్డినేట్ అయితే మీ లైఫ్లో ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. మీ లైఫ్లో మంచి హ్యూమన్ రిలేషన్షిప్స్ మీరు మెయింటైన్ చేయగలుగుతారు. హెల్దీ లాంగ్ రిలేషన్షిప్స్, హెల్దీ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలంటే ఒక మనిషి చేతిరాతలో జోన్స్ ఎలా ఉన్నాయని మేము చూస్తాం. మిడిల్ అండ్ అప్పర్ జోన్స్ రిలేషన్ సరిగా లేకపోయినా, మిడిల్ అండ్ లోయర్ జోన్స్, మిడిల్ అండ్ మిడిల్ జోన్స్ రిలేషన్ సరిగా లేకపోయినా వాళ్ళు కేవలం ఆ టైం వరకు మాత్రమే వాళ్ళకి నమస్కారం పెడతారు, గుడ్ మార్నింగ్ చెప్తారు, మీరు గ్రేట్ సార్ అని అప్రిషియేట్ చేస్తారు, కాళ్ళ మీద పడతారు, కానీ రేపు పొద్దున వాళ్ళని మళ్ళీ పట్టించుకోరు. దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఈ సొసైటీకి అవసరం ఏంటంటే మంచి లాంగ్ లాస్టింగ్ హెల్దీ రిలేషన్స్ అవసరం. ఎవరైనా అలాంటివి ఇష్టమైతే హెల్దీ జోన్స్ మెయింటైన్ చేయండి. మీ హ్యాండ్ రైటింగ్లో మీరు రాసే జోన్స్కి, మీ మనస్తత్వంలో మీ అమ్మకి, మీ అక్కయ్యకి, మీ టీచర్కి, మీ ఫ్రెండ్కి ఎలాంటి వాల్యూస్ ఇస్తున్నారో అనేది మీ చేతిరాత ద్వారా ఖచ్చితంగా ప్రస్ఫుటంగా తెలిసిపోతాయి మిత్రులారా. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టూల్ టు కమ్యూనికేట్ యువర్ ఐడియాస్. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ యాక్చువల్లీ a Xerox copy, it's a photocopy of all your psychology. Your handwriting carries all your positives and negatives. Me handwriting ni chuste, me positives, negatives, mottham graphologist cheppegalugutaru. Ee roju
హ్యాండ్ రైటింగ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని మనస్తత్వంలో మార్పులు చేసుకోండి. దాని పేరు గ్రాఫోథెరపీ. నా దగ్గర ఓన్లీ 7 అప్రజోన్ లెటర్స్ ఉన్నాయి. మీరు కావాలంటే లిస్ట్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. BDFHKLT అనేవి మాత్రమే 7 మాత్రమే అప్రజోన్ లెటర్స్. మీరు మిడిల్ అండ్ అప్పర్ జోన్స్తో ప్రాక్టీస్ చేయాలంటే అప్పర్ జోన్స్ ఏంటో మీకు తెలియాలి. ఓన్లీ 7 లెటర్స్ ఉంటాయి. జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. పైకెళ్ళేవి అప్పర్ జోన్ లెటర్స్. 50% ఆఫ్ ద లెటర్స్ ఇన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఆర్ కాల్డ్ మిడిల్ జోన్ లెటర్స్. నాన్ కర్సివ్లు అయితే 14 ఉంటాయి మిత్రులారా. దీనికి జెడ్ కూడా యాడ్ అవుతుంది. నేను రాసినవి కర్సివ్ లెటర్స్. మీరు ఒకవేళ నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. ఎవరైనా మిమ్మల్ని ఈ స్టైల్ రాయకూడదు, ల్యూస్డా రాయాలి, లేకపోతే ఇటాలిక్సే రాయాలి, లేకపోతే కర్సివే రాయాలి, లేకపోతే నాన్ కర్సివే రాయాలి అంటే నమ్మకండి, అర్థమయ్యేలాగా రాయాలి, మంచి చేతిరాత రాయాలి, అదే మనకు ముఖ్యం. నేను ఎందుకు నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కాకుండా కర్సివ్ మీద నేను కొంచెం ఎక్కువ ఎందుకు ఫోకస్ చేస్తానంటే, మొన్న ఒక అబ్బాయిని లెజెండ్ అని రాయమన్నాను. వాడి దురదృష్టం జీ తర్వాత కొద్దిగా గ్యాప్ ఎక్కువైంది. అది కాస్త లెగ్ ఎండ్ లాగా కనబడింది. ప్రతి అక్షరానికి చేయిలిఫ్ట్ చేసి LEG రాశాక చేయిలిఫ్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళిపోతే అది వేరే 2 పదాలలాగా కనపడింది. అలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటే ఐఎమ్ దేర్ ఫర్ నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో. చాలా దేశాల్లో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఉండదు. అలాంటప్పుడు మనం నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ తప్పని ఎలా చెప్తాం? సో ఒక స్టేజ్కి వచ్చాక ఎనీ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఓకే, బట్ ఇట్ షుడ్ క్యారీ యువర్ పర్సనాలిటీ, ఇట్ షుడ్ క్యారీ యువర్ ఐడియాస్, ఎస్పెషలీ ఎగ్జామ్ టైం. చాలామందికి ఎగ్జామ్స్లో రాసేటప్పుడు ఆన్సర్ ఎలా ఉండాలంటే, ఆ టీచర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు, టీచర్ నాకు ఈ సబ్జెక్ట్ వల్ల నా లైఫ్ టీచర్ ఇది, నా ఫేవరెట్ సబ్జెక్ట్ టీచర్ ఇది అనేలాంటి ఫీలింగ్ కావాలి. అది ఆన్సర్ అంటే, ఏదో కరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏదో గెలిగేసి ఇలా కీకేసి వచ్చేసామంటే దట్స్ నాట్ అన్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ రాతలో మీ మనస్తత్వం కనపడాలి. నాకు ఎంత ఇష్టమో ఈ సబ్జెక్ట్ అంటే, నాకు ఎంత ప్రాణమో అనే ఫీలింగ్ మీ అక్షరాల ద్వారా తెలియజేయాలి. అలాంటి ఫీలింగ్ కోసం నేనున్నాను మై డియర్ ఫ్రెండ్స్. హ్యాండ్ రైటింగ్ అంటే అలా ఉండాలి. కాబట్టి రైట్ డౌన్ ద లోయర్ జోన్ లెటర్స్. ఓన్లీ 7 లోయర్ జోన్ లెటర్స్ అదే, కానీ నేను 6+1 అని రాశాను. ఎందుకంటే ఎఫ్ వాజ్ దేర్ ఇన్ అప్పర్ జోన్ ఆల్సో. ఎఫ్ ఈజ్ ద ఓన్లీ లెటర్ ఇన్ ఇంగ్లీష్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్, ఎస్పెషలీ కర్సివ్ రైటింగ్. దట్స్ ద ఓన్లీ లెటర్ విచ్ గోస్ టు ద సై నో హైట్ ఆఫ్ అప్పర్ జోన్స్ అండ్ డెప్త్ ఆఫ్ లోయర్ జోన్స్. నాన్ కర్సివ్లో ఎఫ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అప్పర్ జోన్ లెటర్ ఓన్లీ. కలిపిరాతలో మాత్రమే ఎఫ్ని అప్పర్ జోన్ లోయర్ జోన్లో రాయాలి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఐ కెన్ గివ్ యూ ఈజ్ ద వర్డ్ ఫ్లై. FLY ఫ్లై అని మీరు కర్సివ్లో రాసి చూసుకుంటే, ఎల్ ఈజ్ అప్పర్ జోన్ లెటర్, ఎఫ్ గోస్ టు ద హైట్ ఆఫ్ ఎల్. వై ఈజ్ లోయర్ జోన్ లెటర్, సేమ్ ఎఫ్ కమ్స్ డౌన్ టు ద డెప్త్ ఆఫ్ ఎఫ్. సో అలాగే మీరు ఫ్లై రాసినప్పుడు సేమ్ ఎఫ్ ఎల్ అంత హైట్లోనూ రాయగలగాలి, వై అంత డెప్త్లోనూ రాయగలగాలి. అలాగే మీ చేతిరాతలో జోన్స్ లేదా నాన్ కర్సివ్ రాస్తే ఎఫ్ అప్పర్ జోన్లో మాత్రమే ఉండాలి, కిందకి అసలు రాకూడదు, లైన్ దిక్కకూడదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఐ హ్యావ్ ఫ్యూ ఐడియాస్ లైక్ ఐల్ టేక్ 5 మినిట్స్ ఫర్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్. గ్రాఫాలజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు విన్న సెషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, మీ లైఫ్లో ఒక సిన్సియారిటీ తెచ్చుకోవడానికి, డెడికేషన్ మీకు రావడానికి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి చేతిరాత ద్వారా ఏం చేయొచ్చో చెప్తున్నాను నేను ఇప్పుడు. లుక్ ఎట్ దిస్ సిగ్నేచర్. చాలామందికి ఇప్పుడు ఈ ఏజ్లో సిగ్నేచర్ మీద 1000 డౌట్స్ ఉంటాయి. సో ఇఫ్ దేర్ ఇస్ సంబడీ విత్ అ డౌట్ ఆన్ సిగ్నేచర్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. 2 రకాల సిగ్నేచర్స్, 2 అబ్నార్మల్. ఒకటేమో చిన్న లైన్ ఉంది, ఒక దాంట్లో ఏమో చాలా 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 లైన్లు ఉన్నాయి, మోస్ట్ కాంప్లికేటెడ్. ఐ డోంట్ లైక్ ద సెకండ్ సిగ్నేచర్. అఫ్ కోర్స్ ఐ డోంట్ లైక్ ద ఫస్ట్ వన్ ఆల్సో. మరీ అసలు ఎలిజిబుల్గా అలా చేయకూడదు. చాలా కాంప్లెక్స్గా అసలు మీరు ఎవరికీ అర్థం కాదు. ఈ సెకండ్ సిగ్నేచర్ ఉంది చూసారా, ఆ సెకండ్ సిగ్నేచర్ లాగా చేసే వాళ్ళతో మీరు 6 నెలలు ఉన్నా, 1 ఇయర్ ఉన్నా, 4 సంవత్సరాలు ఉన్నా వాళ్ళు మీకు అర్థం కారు. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకునే ఛాన్స్ వాళ్ళు మీకు ఇవ్వరు. దే ఆర్ నాట్ ఓపెన్ బుక్స్ టు యూ. దే కీప్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ మైండ్. ఏమో అవుతుందో ఏమో, ఏం మాట్లాడితే ఏమవుతుందేమో అని వాళ్ళు చాలా చాలా ఇదిగా ఉంటారు. అండ్ టు బీ వెరీ వెరీ ఫ్రాంక్, వాళ్ళ సొంత తమ్ముడితోటి, వైఫ్ తోటి, హస్బెండ్ తోటి, ఫాదర్తో కూడా వాళ్ళు చాలా విషయాలు షేర్ చేసుకోరు. ఏమో ఎందుకులే అనేసి. దట్స్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ, దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టూ. అండ్ సిగ్నేచర్ విల్ నాట్ రిమైన్ ఫర్ లైఫ్ టైమ్. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, 10th ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నప్పుడు మొట్టమొదటి సిగ్నేచర్ ఇలా ఆల్మోస్ట్ లైక్ హ్యాండ్ రైటింగ్ లాగే ఉంటుంది. అది పేరా సిగ్నేచరా కూడా తెలియదు. సిగ్నేచర్ చేయమని హెడ్ మాస్టరో, స్కూల్ ప్రిన్సిపాలో, కాలేజ్ ప్రిన్సిపాలో అడిగితే ఆల్మోస్ట్ మన పేరులాగా సైన్ చేసిన రోజులు గుర్తున్నాయా మీకు? సిగ్నేచర్ అంటే ఏంటి సార్, ఎలా ఉంటుందో తెలియదు, నేను నా పేరే రాసి కింద గీత పెడతానని సైన్ అయిపోతుంది. దాని తర్వాత మెల్లమెల్లగా కొంచెం సిగ్నేచర్ మారుస్తాం. 50, 60, 70 ఏళ్ళు వచ్చేటప్పటికి చివరి సిగ్నేచర్ని చూసారు, అలా మారిపోతూ ఉంటుంది. ఎవరి లైఫ్లో అయినా సరే సిగ్నేచర్ కీప్స్ ఆన్ చేంజింగ్, ఇట్స్ నాట్ కాన్స్టెంట్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫార్మాట్. ఇది నేను మీకు ఇవ్వదలుచుకున్న సిగ్నేచర్ ఫార్మాట్.
ఇలా మీరు సిగ్నేచర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సిగ్నేచర్ ఎప్పుడు చేసినా కింద నుంచి పైకి వెళ్ళాలి, అడ్డంగా రాయకండి. అడ్డగీతలాగా మనం వాక్యాలు రాసినట్టుగా రాయక్కర్లేదు, సిగ్నేచర్ చేస్తే కింద నుంచి ఇలా పైకి వెళ్ళిపోవాలి. ఇట్స్ కాల్డ్ యాజ్ అసెండింగ్ సిగ్నేచర్. ఐ లైక్ దట్ లైన్ విచ్ ఈజ్ ఫౌండ్ బిలో ద లైన్, బిలో ద సిగ్నేచర్. ఒక లైన్ పెట్టండి, కొంచెం పెద్దగా పెట్టండి. దట్ షోస్ యువర్ మెంటల్ స్టామినా. మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో అది చెబుతుంది. చుక్కలు పెట్టకండి, కింద రెండు చుక్కలు ఉంటాయి. చాలామంది సిగ్నేచర్లో కింద రెండు చుక్కలు ఉంటాయి, అది మంచిది కాదు. ఒక పెద్ద గీత గీసి, ఒకవేళ మీరు చుక్క పెట్టాలంటే గీత అయిపోయాక అక్కడ చుక్క పెట్టండి, దట్ ఇస్ గుడ్. దాని కింద పెట్టే రెండు సిగ్నేచర్ వల్ల మీరు మళ్ళీ కొంచెం నెగిటివ్ అయిపోతారు. గ్రాఫలాజికల్లీ బోల్డ్ అంత రీసెర్చ్ జరిగింది. 1662 మొట్టమొదటిసారి క్యామిలో బాల్డో అనే ఒక అతను హౌ టు జడ్జ్ ఎ పర్సన్ బేస్డ్ ఆన్ హ్యాండ్ రైటింగ్ అని ఒక సైకాలజీ బేస్డ్ డాక్టర్, ఒక మెడికల్ డాక్టర్ రీసెర్చ్ చేశారు. ఎందుకు ఏ రెండు చేతిరాతలు ఒకేలాగా ఉండట్లేదు, వాళ్ళ చేతిరాతకి మనస్తత్వానికి ఏమైనా సంబంధం ఉందా అని 1662 ఈ రీసెర్చ్ స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఒక రైటింగ్ ఏమో లెఫ్ట్కి బెండ్ అవుతుంది, ఒక రైటింగ్ ఏమో రైట్కి బెండ్ అవుతుంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి శాంపిల్కి నేను రెడ్ కలర్తో ఇంటు మార్క్ పెట్టాను, ఎందుకంటే ఎడమ చేతి వైపుకి అక్షరాలు వంచిన వాళ్ళని మేము ఇంట్రావర్ట్స్ అంటాము. దిస్ రైటర్ ఈజ్ అన్ ఇంట్రావర్ట్. మీకు తెలుసా ఇంట్రావర్ట్ అంటే ఎవరు? వాళ్ళల్లో వాళ్లే ఉంటారు, ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు, కమ్యూనికేషన్ అంత యాక్టివ్గా ఉండదు. ఇప్పటిదాకా మీరు విన్నారు, నేనైతే శ్రీరామ్ గారి సెషన్కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. హౌ మెనీ ఆఫ్ యూ? ఆయన సెషన్లో మీకు ఎనర్జీ ఎలా అనిపించింది? అలాగే శృతి గారి సెషన్లో మీకు ఇంగ్లీష్ ఎలా అనిపించింది? అర్థమవుతుందా? నాట్ జస్ట్ ద కంటెంట్, యు ఆల్సో హ్యావ్ టు అబ్జర్వ్ ద బాడీ లాంగ్వేజ్, యు ఆల్సో హ్యావ్ టు అబ్జర్వ్ ద వొకాబ్యులరీ, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ దే ఆర్ యూజింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్లో. ఆ శృతి గారు కరెక్ట్గా గంప గారికి బాగా కామెంట్ చేశారు, తెలుగులో ఉన్నట్టుగా అనిపించింది మనందరికీ, కరెక్టే కదా? అసలు ఆ భాష మీద పెద్దగా ధ్యాస పోలేదు. అంటే షీ వాజ్ సో ఇన్వాల్వ్డ్ అండ్ అలా చెప్పేస్తూ ఆ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటే వీవర్ ఇన్ లవ్ విత్ ద టాక్, వీవర్ లవ్ ఇన్ విత్ ద టాపిక్ విత్ ద కంటెంట్. ఆ లోపల ఏముందా అని మనం అలా వింటూ ఉండిపోయాం అంతే, మనకు తెలియకుండానే. అంత అద్భుతమైన ఫ్లో. అండ్ అలాగే ఇందాక మీరు చూశారు వర్ష గారి సెషన్లో లైవ్ ఎగ్జాంపుల్స్ చూసారా, ఎంత మంచి ఐడియాస్ ఉన్నాయో దాంట్లో. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనే ఒక మంచి మెసేజ్ ఉంది, మీరు గమనించారా? ఇందాక ఆవిడ చెప్పినప్పుడు, వర్ష గారు చెప్పినప్పుడు, ఇట్ షుడ్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్స్. ఏదైనా హట్టింగ్ హట్ అవుతారేమో ఎవరైనా ఏదైనా అనుకున్నప్పుడు మీ ఎగ్జాంపుల్ చెప్పట్లే ఆవిడ, ఆవిడ ఎగ్జాంపులే ఆవిడ తీసుకుంటున్నారు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. లైక్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు ఏ వాయిస్లో ఉండాలి, మైక్ ఎంత దూరంలో ఉండాలి, ప్రొనౌన్సేషన్ ఎలా ఉండాలి, ఈ 3 రోజుల నుంచి అవన్నీ ఎంతమంది నోట్ చేసుకుంటున్నారో నాకు తెలియదు. అండ్ గంపా గారి దగ్గర మీకు ఒక అద్భుతమైన ఎనర్జీ సీక్రెట్స్ మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఎనర్జీ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. అండ్ ఆ మనిషి ఆ వయసులో మీరు చూశారు కదా, భరత్ అండ్ వాళ్ళ అమ్మాయి అమెరికాలో డిగ్రీ అయిపోయాక ఎంఎస్ చదువుతోంది. వాళ్ళ ఫాదర్ ఈయన అనంతపూర్లో మార్నింగ్ 7 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మా అందరినీ హ్యాండిల్ చేస్తూ ఎన్ని సెషన్లో మధ్యలో ఎన్ని మెసేజ్లో 8:30-9 గంటలైంది మేము రూమ్కి వెళ్ళేటప్పటికి. ఆ రోజు ఆయన షూ తీశాక ఐ వాజ్ సర్ప్రైజ్డ్, పెద్ద బ్యాండేజ్ ఉంది కాలుకి, దాదాపు ఒక 2-3 మీటర్ల బ్యాండేజ్ ఓపెన్ చేశారు ఆయన. అంటే ఆ బ్యాండేజ్ అది కట్టుకుని దాని తర్వాత ఒక వేరే స్పెషలీ డిజైన్డ్ షూ వేసుకుని అప్పటి నుంచి నిలబడున్నారు, అప్పటి నుంచి ఆ సెషన్స్ అన్ని చేస్తున్నారు. మీరేమైనా అనుకున్నారేమో పొరపాటున ఇక్కడి నుంచి మైక్లో మాట్లాడుతున్నారేమని. హీ డెవలప్డ్ ఎ వెరీ బిగ్ పెయిన్ ఇన్ ద లెగ్ రీసెంట్లీ. అండ్ ఆ పదం వాడచ్చో లేదో తెలియకూడదు, నాకు ఆ చనువు మీద వాడుతున్నాను, రాక్షసుడు నిజంగా. అంత పెయిన్ పెట్టుకుని ఎంత సెషన్స్ ఎలా చేస్తున్నారో, 6-7 సంవత్సరాల క్రితమే ఇలాంటి ప్రోగ్రామ్ మానేసేవాళ్ళు. ఆయనకు వచ్చిన ఎస్ఎంఎస్లు, ఆయన అన్న మాటలు, ఆయనకున్న ఇవన్నీ మీరు వింటే, మనలాంటి వాళ్ళు ఎవరైనా అయితే ఎప్పుడో మానేసేవాళ్ళం. బట్ యు నో హీ డజన్ టేక్ నాట్ ఓన్లీ ఫిజికల్, యూనో హీ ఈజ్ మెంటలీ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్. యూ హ్యావ్ టు రిసీవ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ లెసన్స్ టు యువర్ లైఫ్. టుమారో యువర్ ఫ్యామిలీ ఈస్ గోన్ బి సో హ్యాపీ ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ ఐడియాస్ ఆఫ్ ఇంపాక్ట్ మై ఫ్రెండ్స్ ఐఎమ్ గివింగ్ యూ రైట్. సో లెఫ్ట్ స్లాంట్ ఈజ్ రాంగ్, ఎందుకంటే ఇంట్రావర్ట్స్ కాబట్టి. రైట్ స్లాంట్ ఈజ్ గుడ్, ఎందుకంటే ఎక్స్ట్రావర్ట్స్ కాబట్టి. వాళ్ళు కమ్యూనికేషన్ బాగా చేస్తారు. ఎవరైనా ఒక ఫ్రెండ్ మంచి టై కట్టుకొస్తే ఇలా చూడరు వాళ్ళు, వీళ్ళకి ఎందుకు దొరుకుతాయో, నాకు దొరకవేంటబ్బా, ఎక్కడ దొరుకుతారు, అలా చూడరు వాళ్ళు. హే యూ ట్రై సో నైస్, వెరీ గుడ్ మ్యాన్, ఎంత బాగుందో, ఎక్కడికొన్నావు అంటే చూసారా ఎంత ఆనందపడిపోతారో వాళ్ళు. సో రైట్ స్లాంటర్స్ అలా హాయిగా అప్రిషియేట్ చేస్తారు. నేను పటాభిరామ్ గారిని మొన్నే కలిశానండి, రీసెంట్గా 1992 మొన్నే జస్ట్ 92 ఆయన నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు మాట చెప్పారు. మా కాలేజీలో కలిశారు ఆయన. మా కాలేజీలో పెద్ద 3 గంటల షో చేసేవాళ్ళు. 3 గంటల సేపు ఇలా నిలబడి ఒక 60-70 మంది పిల్లల్ని ఇలాగే తీసుకుని
హిప్నోటిజం చేసేవాళ్ళు ఆయన. ఆ రోజుల్లో నేను కలిశాను 92లో. అప్పుడు చెప్పారు నాకు, మల్లికార్జున్ ప్రతిరోజు ముగ్గురిని అప్రిషియేట్ చేయండి, మీ లైఫ్ మారిపోతుంది అన్నారు. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచారు, ఇంటికి వెళ్ళగానే పని మనిషి చీర బాగుంటే బాగుందని చెప్పకే, ముగ్గురిని అప్రిషియేట్ చేయాలి అంటే జాగ్రత్తగా ఆలోచించి ఎవరిని ఎప్పుడు అప్రిషియేట్ చేయాలో చూసుకో. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్కి మేము రీసెంట్గా బాగా వెళ్తున్నాం, అక్కడండి ఎవరు కనపడ్డా గుడ్ మార్నింగ్ అంటారు. వీళ్ళు ఎవరబ్బా, మనకైనా వేరే వాళ్ళకి చెప్తున్నారని మనం చూసుకుంటాం. బట్ యునో దే ఆర్ సో హ్యాపీలీ, యూనో దే ఆర్ విషింగ్ యూ హే గుడ్ మార్నింగ్, హే హే మ్యాన్ గుడ్ మార్నింగ్ అంటారు వాళ్ళు. మనం అలా గుడ్ మార్నింగ్ అనాలి. రీసెంట్గా మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, దాని పేరు టాంజానియా. దారుసలాంలో నేను ఎండమురి గారు సంచరిస్తూ ఉంటే అక్కడ వాళ్ళకు ట్రెడిషన్, వాళ్ళని పలకరించకపోతే వాళ్ళకి అవమానం, పలకరించకపోతే దేల్ కీప్ సంథింగ్ ఇన్ ద హార్ట్ అనమాట. ఏంటి వీళ్ళు అసలు నన్ను పలకరించలేదని. అది కార్ డ్రైవర్ అయినా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ముసలివాడైనా సరే, స్కూల్ స్టూడెంట్ అయినా సరే, మీరు ఖచ్చితంగా పలకరించాలి. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ కల్చర్ అవు దేర్. దారుసలాంలో మీరు జాంబో అనాలి, అంటే వాళ్ళ భాషలో, అక్కడ స్వీడిష్ అని ఒక భాష ఉంది, ఆ భాషలో వాళ్ళు స్వెహేలి అని ఒక భాష, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ స్వెహేలి అంటారు. జాంబో అంటే బాగున్నారు, హౌ డు యూ డూ అని అర్థం అనమాట. సో ఖచ్చితంగా ఒక మనిషి అంటూ కనపడితే, ఒక మూమెంట్ ఉన్న మనిషి కనపడితే నోట్లో నుంచి మీకు తెలియకుండానే జాంబో అని రావాలి ఇక్కడ, అంతే. మాకు ఆ వారం రోజుల్లో అలవాటు అయిపోయింది. సో మేము ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిపోయినా సరే జాంబో అనేసి వెళ్ళిపోతున్నాం. అండ్ ఎండమురి గారు నేను సరదాగా జాంబో జాంబో అంటే బాగుంది అది. సో బట్ మన దగ్గర అందరినీ మనం జాంబో అనలేము, అందరినీ గుడ్ మార్నింగ్ అనలేము. కొంచెం జాగ్రత్తగా చూసి అప్రిషియేట్ చేయండి. ఆనందం తీసుకోవడంలో ఉండదు, ఇవ్వడంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇస్తేనే ఆనందం కానీ తీసుకుంటే ఆనందం ఎలా అవుతుంది? ఫ్రెండ్షిప్ ఇస్తే అవుతుంది కానీ తీసుకుంటే ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? అంతే కదా. సో హ్యాపీనెస్ అయినా ఫ్రెండ్షిప్ అయినా గొప్ప విషయాలు ఏవైనా సరే ఇస్తేనే. అందుకే అన్నారు చూసారా, మన బాస్, మేమందరం ముద్దుగా ఆయన బాస్ అని పిలుచుకుంటాం, మా గంప గారిని బాస్ ఇందాక అన్నారు, ఇచ్చి దమ్ముంటే ఇస్తారు, దమ్మున్నోళ్ళే ఇస్తారు, షేర్ చేసుకుంటారు అన్నారు చూసారా. వీఆర్ లవ్ దట్ స్టేట్మెంట్. అమ్మ వాళ్ళకి తెలిసిపోతుందేమో, వీళ్ళకి తెలిసిపోతుందేమో అనుకోకర్లేదు. యూ హ్యావ్ టు షేర్ యువర్ నాలెడ్జ్. షేర్ చేసుకుంటే డబుల్ అయ్యేది, నాలెడ్జ్ ఒక్కటే కదా, మిగిలివన్నీ తగ్గిపోతాయి. మీ నాలెడ్జ్ ఒక్కటే డబుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అప్రైట్ ఈజ్ ఆల్సో గుడ్. అప్రైట్ అంటే ఏంటంటే నాన్ కర్సివ్ రాసినప్పుడు మాత్రమే 90 డిగ్రీల కోణంలో రాయండి. కలిపిరాత రాసినప్పుడు మర్చిపోకుండా కొంచెం కుడివైపుకి బెండ్ చేయండి. అక్కడ చూస్తే దట్స్ నాట్ డన్ ఇన్ 45 డిగ్రీస్. సెకండ్ శాంపిల్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, దట్స్ కేర్ఫుల్లీ డన్ ఇన్ సమ్ 60 డిగ్రీస్ యాంగిల్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ నాట్ టు స్లాంట్ ఇట్ టూ మచ్. ఎవరైనా చేతిరాతని బాగా వంచి రాస్తూ ఉంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళే కంట్రోల్ చేసుకోలేరు అని అర్థం. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీ అబ్బాయితో, మీ నాన్నతో, మీ వైఫ్తో, మీ హస్బెండ్తో మీరు సుఖంగా ఉండలేరు. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, పక్క వాళ్ళు ఎవ్వరు కంట్రోల్ చేసుకోలేరు. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగినప్పుడే చాలా చాలా గొప్పగా ఉంటుంది లైఫ్. అండ్ అన్నిటికంటే బ్యాడ్ శాంపిల్ లాస్ట్ వన్, వేరీడ్ శాంపిల్, వేరీడ్ హ్యాండ్ రైటింగ్ అంటాం మేము. వేరీడ్ స్లాంట్స్ అంటే ఒకే పదంలో వేరు వేరు అక్షరాలు వేరు వేరు యాంగిల్స్లో ఉండడం చాలా దారుణం. అపరిచితుడు, చంద్రముఖి అనే సినిమాలన్నీ వీళ్ళ మీదే తీస్తారు. చాలా ఫికిల్ మైండెడ్ ఉంటారు వీళ్ళు, చాలా ఫ్లెక్స్, చాలా అంటే చాలా ఫికిల్ మైండెడ్ ఉంటారు. ఈ నిమిషంలో ఉన్నట్టుగా వేరే నిమిషంలో ఉండరు. వాళ్ళతో ఉండే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఐ రికమెండ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. మీరు ఇందాక ఒక సెంటెన్స్ రాశారు, దాంట్లో మీ సైజ్ చూసుకోండి. హ్యాండ్ రైటింగ్ షుడ్ నెవర్ లుక్ లైక్ ఇన్ అబ్నార్మల్ సైజ్. చూడగానే గుమ్మడికాయలు ఎట్లా అన్నీ రాసేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద కోడిగుడ్డులాగా ఇంత పెద్ద లెటర్స్ రాయకూడదు. కొంతమంది రాస్తే అమ్మో పేపర్ అయిపోతుందేమో, ఇంక అయిపోతుందేమో, అయ్యో బాబో అని ఇలా ఇలా రాసేస్తూ ఉంటారు. చేయి కదలదు అసలు, అక్కడే ఫింగర్స్ అక్కడక్కడే రాసేస్తూ ఉంటారు. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు మిత్రులారా. మరీ చిన్న అక్షరాలు రాయకండి, మరీ చిన్న అక్షరాలు రాయకండి. నాకు తెలియక నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ కుమార్ అని. ఆయన అడిగాను, సార్ అబ్నార్మల్ అబ్నార్మల్ అంటూ ఉంటారు కదా, ఏంటి సార్ అబ్నార్మల్ అంటే అని అడిగాను. ఆయన నాకు ఎంతో బాగా చెప్పారు, ఏం లేదు మల్లికార్జున్, వాట్ ఎవర్ ఈజ్ నాట్ నార్మల్ ఈజ్ అబ్నార్మల్ అని చెప్పారు ఆయన. నార్మల్ కాందంతా. సో యువర్ హ్యాండ్ రైటింగ్ సైజ్ షుడ్ బి, యూ నో, ఇట్ షుడ్ లుక్ లైక్ నార్మల్. చూడగానే పెద్దగా అనిపించకూడదు, మరీ చిన్నగా అనిపించకూడదు, అలా నార్మల్గా రాయండి, హాయిగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెరుగుతుందో ఫోకస్ వస్తుంది. ఫోకస్ ఎప్పుడు మీకు దొరుకుతుందో అప్పుడు మీ కాంపిటీటర్ 4 గంటల్లో చేసే పని మీరు 10 నిమిషాల్లోనే చేసేయగలుగుతారు. మెడిటేషన్ చేస్తే ఎంత లాభం వస్తుందో, చిన్న చిన్న అక్షరాలతో 10 నిమిషాల సేపు ప్రతిరోజు ఉదయం ప్రాక్టీస్ చేయడం ద్వారా, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా అంతే లాభం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ హ్యాండ్ రైటింగ్, గెట్ బెనిఫిటెడ్. రైట్ బెటర్, గెట్ బెటర్ అంటూ ఉంటాం మేము. సో కొంచెం చిన్న సైజు రాయండి. ఇందాక మన వాళ్ళు చాలామంది వీళ్ళ పేర్లు తీసుకున్నారు, ఐఎమ్ సో హ్యాపీ.
I was so happy sitting there listening to them. Steve Jobs recently got Munalgal Chanpeyaraina. He is the person who changed the lifestyles of a person in the on the planet Earth. Manava Jivana Pramanalo, Marputis Kocharandi, Mahan Baudu, Nakuna Kadrishna Ventente. Steve Jobs, before inventing iPhone, Kaliga and Piste Konta time low calligraphy sessions attend air and aina. Calligraphy sessions attend a manchi calligraphy nechkunar Steve Jobs. నేర్చుకున్న తర్వాత కంప్యూటర్స్ మీద వర్క్ చేస్తూ ఉంటే డాట్స్ డాట్స్ డాట్స్గా ఉండేవి అక్షరాలన్నీ. ఆ రోజుల్లో గుర్తుందా మీకు 15 ఏళ్ల క్రితం మీరు చూస్తే స్క్రీన్ మీద చుక్కలు చుక్కలుగా కనపడేవి మనకి, గుర్తుందా మీ అందరికీ? ప్రింటింగ్ చేస్తే కూడా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అని ఉండేవి, డిఎంపి అనేవాళ్ళు, చుక్కలు చుక్కలుగా ఉండేవి. ఫర్ ద ఫస్ట్ టైం స్టీవ్ జాబ్స్కి ఒక ఐడియా వచ్చింది, అక్షరాలు ఎందుకు ఇలా చుక్కలు చుక్కలుగా ఉండాలి, అన్నీ కలిపేస్తే బాగుంటుంది అని. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ హూ కనెక్టెడ్ డాట్స్. Steve Jobs is the first person who connected dots. Manam ee roju chustunna andamaina fonts akkada chudandi, Greater Hyderabad Municipality Corporation, Municipal Corporation, Vasavi Club of Hyderabad Greater, entha bagunnayi chusara, avanni computer lo develop chesina letters, computer print out adi flexi meda mem print out chesina avanni. Dani karanam Steve Jobs, meeku telusa aksharalu ee roju screen meda manam anta andanga chudadaniki karanam ayana chadukunna calligraphy, ayana mind lo unna technology ni mix chesi anta adbhutamaina fonts ni manaku andivagaligaru. Steve Jobs signs like this. Steve Jobs ela sign chesaru chudandi, kinda nunchi paiki ala vellipoyinda leda, dot unda leda j meda. So Zuckerberg signature lo naaku baaga nachindi cheptanu vinandi, capital letter tho sign chesaru aina, capital M. Aa z ante manam India lo z antam, adi kuda capital e paiki undi kabatti adi kuda capital letter e. Oka font lo capital Z kuda ala untundi, paiki raste line meda raste capital letters untundi. Evaraina signature ni koncham pedda size capital letter tho start chesthe చూడండి నేను ఎలా ఉన్నానో, ఇలా ఉండాలి మీరు కూడా, చూడండి నేను ఎంత ఆదర్శవంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నానో అని ప్రపంచానికి చెప్తూ ఉంటే వాళ్ళ సిగ్నేచర్ అలా వస్తుంది. యూ కెన్ ఆల్సో సైన్ విత్ అ లిటిల్ బిగ్ ఇనిషియల్ క్యాపిటల్ లెటర్. మీ పేరులో ఉన్న మొట్టమొదటి క్యాపిటల్ లెటర్ని కొంచెం పెద్దగా రాయండి. దిస్ ఈజ్ యువర్ మై ఫేవరెట్ స్లైడ్. గుడ్ న్యూస్ ఏంటంటే నా సెషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బికాస్ యూ నో లైక్ యూ ఐఎమ్ ఆల్సో వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ the great the person Mr. Gampa Nageswar Rao. Huge applause. Let's welcome. Can we have a big round of applause for this great gentleman? Keep observing his walking style, it's changed. Mudala kritham ila nadavaledina. For the past 1-2 years he's like sitting like this, you know, he's walking like this. That's why he is talking from there. I have never seen him talking from the chair, only because of this. నేను చెప్తాను చెప్పండి సార్, విష్ యూ గెట్ వెల్ సూన్. ఇలా వేసి చెప్పండి మళ్ళీ ఇంకోసారి, సార్ గంపా సార్, డియర్ గంపా సార్, విష్ యూ గెట్ వెల్ వెరీ సూన్. ఇందాక ఏమైందా? ఏం కాలేదంట. దట్స్ వాట్ ఈస్ యాటిట్యూడ్. గ్రేట్. ఓకే రైట్. సారీ హ్యాండ్ రైటింగ్ క్లాస్ ఎంతమందికి నచ్చింది? ఒక 20 మంది అమ్మాయిలు స్టేజ్ మీదకి రావచ్చి. నువ్వు కూడా అమ్మాయివే రావచ్చు. ఓకే ఎవరైనా సరే. సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఈ వండర్ఫుల్ క్లాస్, ఎక్స్ట్రాడినరీ క్లాస్. వేసేయండి, ఏం కాదు. వచ్చిన వచ్చి 1, 2, 1, 2, 3. ఇప్పుడు ఈ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తారు.